చూసుకుంటే స్వామి సెక్యూరిటీకే 50 కోట్లు. స్వరూపానంద చిట్ట రెడీ అవుతుందా? మరి లాస్ట్ గత 5 ఇయర్స్లో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు స్వరూపానంద స్వామి. శారదాపీఠం సంబంధించి విశాఖలో మరి స్వరూపానంద స్వామి ఈయనకి ఆశీస్సులు ఇవ్వడం తప్పకుండా, ఇటు పక్కన కేసీఆర్కి, ఇటు పక్కన ఏపీవై చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి. కానీ మరి ఎందుకని ఈయన ఇంత ఇదిగా ముద్దులు పెట్టారు జగన్మోహన్ రెడ్డికి అనుకుంటే, వెనకాల అసలు ఏం జరిగింది అనుకుంటే, ఈ మఠం పేరుతో, ఈ శారదాపీఠం పేరుతో మరి స్వరూపానంద స్వామి విశాఖ పీఠానికి సంబంధించి భీమిల్లో 15 ఎకరాలు జగన్ సర్కారు ఈయనకి రాసిచ్చేసింది. అలాగే తిరుమల తిరుపతిలో కూడా, ఓ పక్కన తిరుమల తిరుపతి రెండు చోట్ల కూడా ఈ యొక్క పీఠానికి భూములు కేటాయించేశారు. మరో పక్కన ఇక్కడ దానికి సంబంధించిన యొక్క ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోవడం, ఆ కన్స్ట్రక్షన్ కూడా కమర్షియల్గా మార్చేసి, అంటే ఒక పక్కన పీఠానికి కావాలి అని చెప్పిన భూములు అడగడం, ఆ భూముల్లో వీళ్ళు కమర్షియల్గా ఒక, అంటే రెస్టారెంట్స్ లాగా, ఒక లాడ్జెస్ లాగా, దాని ఒక ఇన్కమ్ సోర్సెస్గా ఈ మఠాలు అనేది ఈ విధంగా వాడుకోవడం అనేది చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి. ఈ యొక్క విశాఖ భీమిల్లో 15 ఎకరాలు ఏదైతే జగన్ సర్కారు స్వరూపానందకి రాసిచ్చేసిందో శారదాపీఠానికి, ఆ భూములకి రోడ్లు వేయడానికి కూడా ప్రజాధనాన్ని 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. అంటే ఒక పీఠానికి 15 ఎకరాలు రాసిచ్చింది కాక, అక్కడికి వెళ్ళడానికి దారికి కూడా 2 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టింది జగన్ సర్కార్. మరి ఇక్కడ పీఠాన్ని విస్తరించేందుకు అని చెప్పి చెప్పడం, పీఠం ముసుగులో మరో వీళ్ళ యొక్క లాడ్జెస్ లాగా ఒక, అంటే వచ్చే భక్తులకి ఈ యొక్క, అంటే ఒక రూమ్స్ ఇవ్వడము, అద్దెకి ఇవ్వడము, దాని మీద వచ్చే ఆదాయం కూడా మరి ఓ పక్కన గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఫ్రీగా ఈ యొక్క బెనిఫిట్స్ పొందడం, కానీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుని రూమ్స్కి అద్దెకిచ్చుకొని కమర్షియల్గా లగ్జరీ రూమ్స్ అని చెప్పని మరి భక్తుల దగ్గర నుంచి దోచుకోవడం చూస్తామంటే చాలా దారుణమైన పరిస్థితి. మరి ఒక పక్కన స్వరూపానంద సెక్యూరిటీ కోసమే 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పని మరి టాక్స్ వినిపిస్తున్నాయి. అంటే ఈయనకి 2+2 గన్ ఈ సెక్యూరిటీ గన్మ్యాన్స్, అలాగే ఎస్కార్ట్ వాహనం, ప్లస్ 15 మంది సిబ్బంది. మరి ఈయన కోసం నిరంతర ఈ యొక్క పీఠం సంబంధించిన కానీ ఈ యొక్క ఆస్తులు కాపాడుకోవడం కానీ, మరి ఈ యొక్క పీఠం దగ్గర ప్రవేశ ద్వారం దగ్గర మరి 3 షిఫ్టుల్లో సెక్యూరిటీ అంట. మరి అంటే ఒక సెక్యూరిటీ కోసమే శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి గారు మరి 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారంటే, మరి ఎక్కడ భూములు ఈ ప్రభుత్వం ఇచ్చేయడము, మరి అసలు ఏం జరుగుతోంది విశాఖలో? మరి అందరూ కూడా దోచుకు తింటున్నారు. మరి ఒక పక్కన రాజకీయ నాయకులే కాదు, మరో పక్కన పీఠ అధిపతులు కూడా, మరి ఏమనాలి? దీనికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఒక మఠం ముసుగులో, ఒక పీఠ ముసుగులో రాజకీయ నాయకులతో కూడా వీళ్ళ పీఠాధిపతులు పోటీ పడుతున్నారు అని అనుకోవచ్చా శ్రీనివాస్? సీతారామరాజు, ఖచ్చితంగా అనుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్యారలల్గా సమాంతర ప్రభుత్వమే నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ శారదాపీఠం స్వామీజీ దగ్గరికి ఇంటలెక్చువల్స్, ఐఏఎస్లు, సిఎస్ హోదా కలిగిన వాళ్ళు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మంత్రి కావాలని, ఆ ఉన్న మంత్రి క్యాబినెట్లో 2.5 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు కావాలని, అంటే అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన తాలూకు అనుగ్రహం తీసుకుంటే వాళ్ళ పోస్టులు పదిలం, వాళ్ళ ప్రమోషన్లు పదిలం అనే ధీటుగానే నడిచింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా అది 50 కోట్ల, 8 కోట్ల అనేది ఇంకా మరింత లెక్క తేరాల్సి ఉంది. ఇది ప్రధానంగా చూసుకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్, ఎవరికైనా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి ఒక కమిటీ చేస్తారు. ఆ కమిటీని వేసి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రైవేట్ వ్యక్తులకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అలా ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ కావాల్సిన డబ్బులన్నీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తే కట్టుకుంటూ ఉంటారు. ఇది అకార్డింగ్ టు ప్రోటోకాల్, ప్రభుత్వం తాలూకా నిబంధన. కానీ ఈ స్వామీజీ విషయంలో ఆ నిబంధనలన్నీ తుంగలో తొక్కి పూర్తిగా కూడా అక్కడ 2+2 గన్మ్యాన్ ఇవ్వడం, 15 మంది సెక్యూరిటీ ఇవ్వడం, అలాగే ఆయనకి వెళ్తే ఎస్కార్ట్ వాహనం ఇవ్వడం, అలాగే అక్కడ చూసుకుంటే 3 షిఫ్టుల్లో కూడా పోలీసుని అక్కడ పెడుతూ స్వామీజీ దగ్గరికి ఎవరైనా వెళ్తారే ముందు పోలీసులకి సమాచారం అందించగా లోపల పంపడం, ఇవన్నీ కూడా ఆయనకి ఎందుకు అంత భద్రత, ఆయనకి ఎందుకు అంత మిగతా మఠాలకి, మిగతా పీఠాలకి లేనిదే ఈ స్వామీజీకి ఎందుకు అంత ప్రొడక్షన్ అంటే, ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన సమాంతర ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి మినిస్టర్ ఈవెందో సీఎంల నుంచి ప్రతి మినిస్టర్ అక్కడికి వచ్చి ఆయన ఆతిథ్యం తీసుకుని, ఆయన ఆశీర్వచనం తీసుకుని మాత్రమే వాళ్ళ దినచర్య, అంటే వాళ్ళ తదుపరి కార్యక్రమం స్టార్ట్ చేసే పరిస్థితి. ఎవరైనా సరే అక్కడ ఉండే, అంటే సిఎస్, సీఎంపీసీలో కానీ, సెక్రటరీలో కానీ, ప్రతి ఐఏఎస్ కూడా వైజాగ్ వచ్చి ఆయన దీవెన తీసుకుని, ఆయన పాదాలకి మొక్కి, ఆయన ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే కనుక అదేవిధంగా 15 ఎకరాలు, 1 లక్ష రూపాయలు చెప్పిన భీముల్లో కేటాయించారు. అలాగే దానికి రోడ్లు కానీ, మౌలిక వస్తువులు కానీ ప్రభుత్వ నిధులతోనే
కల్పించారు. అలాగే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ప్రభుత్వం తాలూకా భూములు కేటాయించారు. అసలు ప్రస్తుత రోజుల్లో అభివృద్ధి పదంలో నడిపించడానికి కానీ, ఐటీ సెక్టర్ అభివృద్ధికి కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కానీ, దీనిలో సింగిల్ విండో విధానంలో భూములు అంటే ప్లగ్ అండ్ ప్లే విధానంలో అనుమతులు ఇవ్వడం కానీ, భూములు కేటాయించడం కానీ, వీటి మీద దృష్టి పెట్టలేని వైసీపీ ప్రభుత్వం కేవలం మతాల్ని అంటే కేవలం స్వామీజీ కోసం ఆ మఠానికి 15 ఎకరాలని కారు చౌకగా 100,000 రూపాయలు కేటాయించడం మీద అప్పట్లోనే విశాఖపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు అయితే వచ్చినాయి. కానీ అవన్నింటినీ కాదని ద్వంద్వ పోకడితో, సొంత నిర్ణయాలతో, నియంత పోకడితో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో దాని మీద విమర్శలు వెల్లువెత్తినాయి. ఈ ఎస్కార్ట్ విషయానికి వచ్చేసరికి ఎవరికైనా ప్రొవైడ్ చేయొచ్చు, కానీ స్వామీజీ ప్రైవేట్ వ్యక్తి, ఇప్పుడు ప్రజాప్రతినిధులకో ఐఏఎస్లకో లేదంటే ఇంకా ఏదైనా ప్రోటోకాల్ జడ్జీలకో ఎవరికైనా కేటాయించారంటే అది ప్రభుత్వపరమైన నిబంధనల ప్రకారం కేటాయిస్తారు, ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులు కేటాయించినప్పుడు మాత్రం ఇలా నిధులు దుర్వినియోగం జరిగిన సెక్యూరిటీల పేరు కానీ, నిధులు కేటాయింపులు కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, భూములు కేటాయింపు కానీ, ఒక స్వామీజీ మీద ఎందుకు అంత ప్రేమ వాత్సల్యం అనేది కూడా లెక్క తేలాల్సి ఉంది. స్వామీజీ దగ్గర ఏమైనా నిధులు ఉన్నాయా, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల యొక్క ఆస్తులు ఏమన్నా కూడా అక్కడ ఉన్నాయా, లాంటి అనుమానాలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన పరిస్థితి. ఎందుకంటే స్వామీజీకి అంత సెక్యూరిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటి అనే దాని మీద కూడా దృష్టికోణం నడుస్తూ ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన్ని కూడా వెలికి తీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సీతారామరాజు శ్రీనివాస్, మరి సెక్యూరిటీ కోసం 50 కోట్లు అంటున్నారు, 50 కోట్లు ఆయనే పెట్టుకుంటాడా, లేదా అది కూడా ప్రజాధనమేనా? ఇప్పటి వరకు 1 రూపాయి కూడా స్వామీజీ పెట్టుకున్న పరిస్థితి లేదు. స్వామీజీకే ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ ఆస్తులు కూడా కుదవ పెట్టిన పరిస్థితి, ఇచ్చిన పరిస్థితి. స్వామీజీ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఇప్పటి వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. ఆ నిధుల్ని స్వామీజీ నుంచి తీసుకుంటారా తీసుకోరా, ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారు, అలాగే స్వామీజీకి తిరుమలలోని, తిరుపతిలోని, విశాఖపట్నంలోని, మరి ఏ ఇతర ప్రాంతాల్లోని కేటాయించిన ప్రభుత్వ భూముల్ని వెనక్కి తీసుకుంటారా, ఇవన్నీ అంశాల మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక స్వామీజీకి ఆయన ఆతిథ్యం అంటే ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అలాంటివన్నీ తప్పులేదు, కానీ ప్రజల సొమ్ముని దారదత్తం చేసి ఒక్కడి వ్యక్తికి అంటే కేటాయించడం మీద మాత్రం ప్రజలంతా కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమి అనేసరికి, ప్రభుత్వ ఆస్తులు అనేసరికి అన్ని మతాలకి చెందిన ఆస్తులు అవి, అది క్రిస్టియన్సా, ముస్లింసా, హిందూసా, కానీ ఒక్క మతానికి చెందిన వారికి భూములు కేటాయిస్తే మిగిలిన మతాలే కాదు, సొంత హిందూ మతంలో కూడా వైషమ్యాలు ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ భూములని వెనక్కి తీసుకోవడం, అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు కూడా 50 కోట్ల ఇంకెన్ని కోట్ల లెక్క తేల్చి వాటినే పీఠం నుంచే రికవరీ చేసి, ఎందుకంటే ఇందాకే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, 15,000 కోట్ల రూపాయల కోసం మనంత ఆనందపడుతున్నాం, 18,000 కోట్లు లెక్క తేలాల్సి ఉంది, ఆ డబ్బుంటే మనం అమరావతి నిర్మాణం చేసుకుంటాం, కేంద్రం మనకెందుకు ఇవ్వాల్సిన పరిస్థితి అని 18,000 కోట్ల కోసం మాట్లాడిన పరిస్థితి. అంటే ప్రతి రూపాయిని చాలా వ్యాలిడ్గా కూడా వీళ్ళు ఆలోచిస్తూ కూటమిలో ప్రొసీడ్ అవుతున్నారు. సో 50 కోట్ల రూపాయల విలువైన డబ్బు ఒక పీఠానికి సెక్యూరిటీ నిమిత్తం ఖర్చు పెట్టారంటే ఆ ఖర్చులన్నీ కూడా పీఠం నుంచే రిటర్న్ చేయాలని కూడా పబ్లిక్ నుంచి డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.